అవయవ దానం గొప్ప విషయమన్నారు మంత్రి హరీష్ రావు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అవయవ దానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రులు హరీష్ మహమూద్ అలీ తలసాని పాల్గొన్నారు కిడ్నీ ఫెయిల్ అయి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు హరీష్ కిడ్నీ మార్పిడి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారన్నారు మనం తీసుకునే నిర్ణయం ఇతరుల్ని బతికిస్తుందన్నారు అవయవ దానం చేయకూడదు అనే మూఢ నమ్మకమన్నారు హరీష్ కార్యక్రమంలో అవయ దానం చేసిన వారి కుటుంబాల్ని సన్మానించారు మంత్రులు చనిపోతూ ఇంకొకరికి అవయవాలు దానం చేయటం గొప్ప విషయం అన్నారు మంత్రి తలసాని కిడ్నీ ఆర్గాన్ కోసం చాలా మంది మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నారు సో వాళ్ళు పాపం వాళ్ళ బాధ మాటల్లో చెప్పలేనిది అనుభవించే వారికే కష్టం తెలుస్తుంది దుఃఖం తెలుస్తుంది బాధ తెలుస్తుంది అన్నట్టు వాళ్ళు చాలా బాధపడుతున్నారు మరి ఇటువంటి సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో కానీ యాక్సిడెంట్ కేసెస్లో కానీ మనం కుటుంబ సభ్యులం త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకొని మన తోబుట్టువును మన కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయినా ఇంకో పది మందికి మనం ప్రాణం పోసేటువంటి ఒక అవకాశం ఉంది కనుక అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలి ఇవాళ ఎనభై ఐదు కుటుంబాలు ఈ రాష్ట్రంలో అలాంటి నిర్ణయం తీసుకొని ఎంతోమందికి మీరు ప్రాణదానం చేశారు ఆర్టిఫిషియల్గా ఒక కిడ్నీని ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా ఒక హార్ట్ను తయారు చేయడము ఆర్టిఫిషియల్గా లివర్ను చేయలేకపోయింది ఇప్పటి వరకు ప్రపంచంలో ఆర్టిఫిషియల్గా మాత్రం జరగలేదు అన్ని ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు కానీ మరి ఇది కావాలంటే ఒక మనిషి ఇంకొక మనిషికి దానం చేయడమే తప్ప ఆర్టిఫిషియల్గా మాత్రం దాన్ని ఇప్పటి వరకు మనం రూపొందించుకోలేకపోయాం ప్రపంచంలో అందువల్ల దీనికి ఓన్లీ డెడ్ కానీ యాక్సిడెంట్ కేసెస్లో మనం ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మాత్రమే ఇంకొక మనిషికి మనం గుండెను లేదా కిడ్నీని లివర్ను మనం ట్రాన్స్ప్లాంటేషన్కు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది ఇవాళ యువకులు మేధావులు విద్యావంతులు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దీని మీద బాగా ఎడ్యుకేషన్ అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ను ను తీసుకొచ్చి ఈ అవయవ దానాలను బాగా ప్రోత్సహించడం ద్వారా ఎన్నో విలువైనటువంటి ప్రాణాలు కాపాడగలుగుతాం ఈ ఉస్మానియా గాంధీ నిమ్స్ లాంటి ఆసుపత్రులు ఇంకా పెరగాలని వరంగల్లో హెల్త్ సిటీని తీసుకొస్తున్నాం హైదరాబాద్లో కూడా నల్దిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ రోజు హైదరాబాద్ నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతం వరకు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ధైర్యాన్ని ఇస్తుంది తప్పకుండా మరి హెల్త్ విషయంలో పూర్తిగా ప్రభుత్వమే సహకరిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఒకప్పుడు హాస్పిటల్స్కు చాలా తక్కువ సంఖ్యలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే నెగ్లెక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుండే బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ముందు చూపు కోసం కూడా హెల్త్ చెకప్లు చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి గాంధీ హాస్పిటల్ లాంటి దానికంటే బ్రహ్మాండమైనటువంటి మూడు కార్పెట్ హాస్పిటల్ కూడా మరి వారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అంటే కథ ఖ్యాతలాభ అటువంటి టెక్నాలజీని కూడా తీసుకురావడమే కాకుండా రాబో కాలంలో మరి మీరు చూస్తారు వచ్చే మూడు నాలుగు సంవత్సరాలలో ప్రతి పేషెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే పోతా నేను ప్రైవేట్ హాస్పిటల్కు పోను అనేటువంటి విధంగా మరి హరీష్ రావు గారి నాయకత్వంలో ఇది జరుగుతుంది అని చెప్పి నా ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని కూడా అని చెప్పి నేను